అవినీతి తిమింగలం అధికారిగా వ్యవహరిస్తున్న సీతారాముపై శ్రీకాకుళం జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్ లైసెన్స్ సర్వర్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శి ఎం శ్రీనివాసరావు ఎంఎస్ విజయ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు లిఖిత పూర్వకంగా అందజేశారు. ముగ్గురు లైసెన్స్ సర్వేలను వార్డు ప్లానింగ్ సెక్రటరీలను పెడుతూ అవినీతి సామ్రాజ్యాన్ని నెలకొల్పారని ఫిర్యాదు చేశారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సీతారాం యొక్క స్వప్రయోజనాల కోసం తన స్వలాభం కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి నష్టపరుస్తూ మిగతా ఎల్టీపీలందరినీ బలి చేస్తున్న అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన ఆఫీసర్ సీతారాం అవినీతి అక్రమాల అక్షిత పక్షపాతానికి తన అధికారాన్ని దుర్వినియోగానికి అడ్డు లేకుండా పోతుంది. ఇతడు లంచాలు తీసుకోవడం కోసం ముగ్గురు ఎట్టిఫీలతో కొందరు వార్డు ప్లానింగ్ సెక్రటరీ కుమ్మక్కయ్య అవినీతికి పాల్పడుతున్నారు. అన్ని ప్లాన్లు కూడా మొత్తం వాళ్ళకే వచ్చేటట్టు చేస్తూ మిగతా ఎల్టీపీలు ఎవరు ప్లాన్ పెట్టినా సరే అప్రూవల్ అవ్వదు, వీళ్ళందరూ ముగ్గురులో ఎవరు పెట్టినా ప్లాన్ అప్రూవల్ అవుతుంది అన్నట్టు శ్రీకాకుళం నగరంలో కూడా పట్టణంలో కూడా అటువంటి ఇది అందరిలో కూడా తీసుకొచ్చారు. తీసుకొచ్చి ప్లాన్స్ అన్నీ కూడా వాళ్ళకే డైవర్ట్ చేస్తున్నారు, అప్రూవల్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ ముగ్గురు ఎక్కడ పెట్టినా ఎలా పెట్టినా చేస్తున్నారు. అదే మిగతా 30 మంది ఎల్టీపీ ఇంజనీర్స్ ఒక సర్వే నెంబర్ యాడ్ చేయడానికి పెట్టినా వాళ్ళని 2-3 సార్లు చెప్తున్నారు సర్వే నెంబర్ యాడ్ చేయడానికి కేవలం. అలాంటిది ప్లాన్ అప్రూవల్కి సంవత్సరంన్నర కూడా తిప్పుతున్నారు. అదే వాళ్ళ ముగ్గురులో పెడితే మొత్తం ప్లాన్ అప్రూవల్ ప్రక్రియ మొత్తం కూడా ఒక 4 రోజుల్లో పూర్తి చేసి వాళ్ళకి పంపిస్తున్నారు. దీంతో ప్రజల్లో కూడా వాళ్ళ ముగ్గురికి ఇస్తే ప్లాన్ అప్రూవల్ అవుతుంది, వాళ్ళ ముగ్గురికి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ జి సీతారాం గారికి మంచి అండర్స్టాండింగ్ ఉందా అన్న భావన శ్రీకాకుళం నగరపాలక సంస్థలో తీసుకుని వచ్చి ఆ విధంగా మొత్తం మా అందరితో ఒక ప్రొఫెషన్ని ఆయన చెడగొట్టారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. అందుకోసమే ఈరోజు మా గ్రీవెన్స్ వినిపించడానికి నగరపాలక సంస్థకు వచ్చి కమిషనర్ గారికి మా గ్రీవెన్స్ ఇచ్చాం. థ్యాంక్ యూ.